పెన్షన్ల వివాదం. చంద్రబాబు భయపడ్డా? ఏపీలో పెన్షన్ల రగడ నడుస్తోంది. ప్రతి నెల 1వ తేదీకి అందాల్సిన పెన్షన్ ఈ నెల 1వ తేదీకి అందలేదు. అందుకు మీరంటే మీరే కారణమంటూ వైసీపీ, టీడీపీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. టీడీపీ అభ్యంతరం తెలపడం వల్లే పెన్షన్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని వైసీపీ చెబుతూ ఉండగా, ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెబుతోందని, వాలంటీర్లు లేకపోతే సచివాలయ ఉద్యోగులతో ఇంటింటా పెన్షన్లు పంపిణీ చేపట్టవచ్చు కదా అని ప్రశ్నిస్తోంది. అయితే గత 5 సంవత్సరాలుగా ఇంటి వద్ద పెన్షన్ అందుకుంటున్న వృద్ధులు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్ముతున్నారు. దీంతో ఇది టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. పెన్షన్ లబ్ధిదారులతో పాటు వాలంటీర్లకు భరోసా ఇస్తూ కొన్ని ప్రకటనలు చేశారు. ఈ నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ముందుగానే ఒక ప్రకటన చేసింది. ఈ నెల 3న వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయడం సరికాదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎలక్షన్ కమిషన్ పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా చేపట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. అయితే ఈ నెల 3న పెన్షన్లు ఇస్తామని చెప్పిన వైసీపీ సర్కార్ కొత్త పల్లవి అందుకుంది. 1వ తేదీన పెన్షన్లు రాకపోవడానికి టీడీపీ కారణమని ప్రచారం ప్రారంభించింది. దీంతో తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయింది. దీనిపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ విషయంలో వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావించారు. అటు వాలంటీర్లతో పాటు పెన్షన్ లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేలా ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని 4000 రూపాయలకు పెన్షన్ ఉన్నట్లు ప్రకటించారు. ప్రతి నెల ఈ మొత్తాన్ని ఇంటికి తెచ్చిస్తామని కూడా చెప్పుకొచ్చారు. 2-3 నెలలు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని కలిపి లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు. వాలంటీర్ల విషయంలో తమకు ఒక స్పష్టత ఉందని, ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, ఇంతకంటే మంచి భవిష్యత్తు కల్పిస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. మొత్తానికైతే పెన్షన్ల జాప్యంలో తెలుగుదేశం పార్టీపై జరుగుతున్న ప్రచారంతో చంద్రబాబు ఒక్కసారిగా భయపడ్డారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన ఈ హామీలు ఇచ్చారు. టీడీపీ సోషల్ మీడియా సైతం దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.